చలో అమరావతి పాదయాత్రకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కిర్లంపూడిలోని తన ఇంట్లోంచి గేట్ వరకు జేఏసీ నేతలతో పాటు వచ్చిన ముద్రగడను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ పోలీసులపై ఆగ్రహం వెళ్లగక్కారు. చేస్తే అరెస్ట్ చేయండి, లేకపోతే పాదయాత్ర చేయనండి అంటూ వాగ్వాదానికి దిగారు. గేట్ వద్ద కాసేపు బైఠాయించి నిరసన తెలిపారు. అనుమతి ఇచ్చే వరకు ప్రతిరోజు ఇలానే పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధపడతానని స్పష్టం చేశారు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపు నాయకుడు. మీరు చెప్పరా సార్, మేము అడిగిన ప్రశ్న సమాజం చెప్పరా సార్, జైల్లో పారచ్చు కదండి డిఎస్పీ గారు, జైల్లో పారాయండి బాబు, ఈ బంధు తోటలో పెద్ద బదులు జైల్లో పారాయండి సార్, మీరు చెప్పకూడదు తింటాం, బాధపడం సార్. నేను మొన్న చెప్పాను, మీకు చాలాగా చెప్పాను, ముఖ్యమంత్రి గారిలాగా స్టే తెచ్చుకోను, బెయిల్ తెచ్చుకోను, చెప్తాను ఉన్నాం కదా సార్, ఎప్పటికప్పుడు సారం కాదు సార్, సారం కాదండి, మా ప్రశ్న సమాధానం చెప్పరా తమరు, ఇప్పుడు బంధు దొరికి పెడతారు మమ్మల్ని, ఇంకా బయటికి వెళ్ళినవారు, ఇంకా మీ స్థాయి దిగదా చెప్తున్నా సార్, ప్రభుత్వం మమ్మల్ని ఎలా బానిసంగా చూస్తున్నారు, మిమ్మల్ని కూడా బానిసంగా చూస్తున్నారు సార్, బానిస ఉద్యోగం చేస్తున్నారు సార్, ఎప్పుడో చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను, సింహాల గౌరవం కాపాడండి, మూడు సింహాల గౌరవం కాపాడండి.